ఇవాళ వీడియో ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా బుట్టలు, ఒక పెద్ద సంతలాగానే ఉంది కదా. సో ఇవన్నీ కూడా నా ఇంతవరకు వాడిన బుట్టలు, పాతవి అండ్ కొత్తగా కొనుక్కున్న హార్వెస్ట్ బాస్కెట్స్ అన్నమాట. సో ఇవాళ ఇవన్నీ చూపిస్తాను. అండ్ ఇంకా ఏంటంటే, యూట్యూబ్ నుంచి ఏవో వచ్చినాయి అవి కూడా ఏంటో చూపిస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇవి పక్కన పెడదాం, వీటి సంగతి తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ ఉన్నాయి కదండి బుట్టలు, నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్ బాస్కెట్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ ఏం చూస్తే అది కొనేదాన్ని. ఈ బుట్టలు నా కలెక్షన్ నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. నా ఫస్ట్లో కొనుక్కున్నవి కానీ లేకపోతే నా దగ్గర ఇంట్లో ఉన్న ఫ్రూట్ బాస్కెట్స్ లాంటివి ఉంటాయి కదా, ఫ్రూట్ ప్యాకింగ్స్తో పాటు, సో వాటిల్లో హార్వెస్ట్ చేసేదాన్నండి. ఇది మా కజిన్ పెళ్ళిలో వచ్చిన ఫ్రూట్ బాస్కెట్స్ అన్నమాట. సో అంత దూరం నుంచి అవి అయిపోయినాక నేను తెచ్చుకున్నాను ఇలాంటి ఒక అర డజను ఎన్నో. ఓకే, అప్పటి నుంచి ఉన్నాయి, ఇంకా ఇంట్లో ఉన్నాయి, అన్నీ తేలేదు ఎక్కువ అయిపోతాయని. అండ్ తర్వాత కొన్ని నేను ఊర్లో అవి తిరుగుతూ ఉంటే కొనుక్కునేదాన్నండి. ఇవి నాసిక్, షిరిడి అటు సైడ్ దొరుకుతాయి ఎక్కువ ఇవి. సో ఇంకా వీటిలో షేప్స్ ఉండేవి కింద ఉన్నాయి, ఇది ఇవి మాట. ఓకే, అండ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇది అమ్మమ్మ మా ఊర్లో సుబ్రహ్మణ్యం షష్ఠి అవుతుంది మాట. సో ఆ షష్ఠిలో అక్కడ రోడ్డు మీద తయారు చేస్తారు మాట ఇలాంటి బుట్టలు, తర్వాత అన్నీ మామూలు మనకు కనపడతాయి కదా ఎక్కడికక్కడ, సో అప్పుడు కొనుక్కున్నాయి మాట. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్లో ఎక్కువగా కూరగాయలు నేను ఇందులోనే, అదో శబ్దం అన్నమాట, ఈ బుట్టలో కోసుకోవడం, అవి పట్టుకోవడం, 4 ఫోటోలు తీసుకోవడం, ఎక్కడన్నా అప్లోడ్ చేయడం కానీ ఎవరితో అన్నా షేర్ చేసుకోవడం. సో ఫస్ట్ ఇనీషియల్ నా హార్వెస్ట్ బాస్కెట్స్ ఇవి అన్నమాట. అండ్ ఇంకా ఇవి కూడా, ఈ కూరగాయలు బళ్ళ మీద అమ్ముతారు చూసారా, సో అవి కూడా నాకు ఇంట్రెస్టింగ్గా ఉండి, ఎక్కడ అమ్ముతారు ఏంటి అంటే వాళ్ళు పలానా చోట అని చెప్పేవారు అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను కొన్ని పాతవి కొన్ని కొత్తవి ఎక్కడ తెచ్చుకున్నానంటే, మనకి వైజాగ్లో అయితే మామూలుగా అయితే హ్యాండీక్రాఫ్ట్ బజార్స్లో దొరుకుతాయండి. తర్వాత మనకి ఈ బేకరీస్ వాటిల్లో కనపడుతూ ఉంటాయి కదా ఇలాంటివి, ఫుడ్ ఎక్సెల్ వాటిల్లో మనకి కనపడతాయి, రోటీస్ అవి వేసుకునేవి, బ్రెడ్లు బన్లు అవి పెట్టుకునే బాస్కెట్స్ అవిను. సో అవి ఎక్కడ చూసినా నేను అసలు పని వదిలేసి ఇవి చాలా ఎక్సైట్ అయిపోతూ చూస్తూ ఉండేదన్నమాట. అవన్నీ వదిలేసి నువ్వు పని చూసుకో అని పిల్లలు కానీ ఏం కానీ అంటుండేవారు. సో ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇంతకీ ఏం చెప్తున్నాను, ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే వైజాగ్లో మాకు పూర్ణా మార్కెట్ ఉంది కదండి, పూర్ణా మార్కెట్ కొంచెం ముందుకు వెళ్తే ఏవియన్ కాలేజ్ డౌన్లో ఒక షాప్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎదురు బొంగులతో చేసినవి, పెళ్ళికి సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ కూడా, ఈ పెళ్లి బుట్టలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ దొరికే స్పేస్ అన్నమాట. ఇది అక్కడే అంతకుముందు మీరు ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్, మీరు నా హార్వెస్ట్లో చూస్తున్న మన పాత బాస్కెట్స్ ఇవి. ఇవి మా ఇంట్లో చిన్నప్పుడు ఇంకా పెద్ద సైజు బాస్కెట్స్, ఇది ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో ఉంటుందేమో ఇలాంటి బాస్కెట్స్, బాగుంటుంది కదండి. సో ఇది తర్వాత ఇవి ఇంకా 1 or 2 ఉండాలి పాతవి, ఇది అలా కొన్నదేనండి. అండ్ ఇలాంటివి కూడా కొన్నాను బట్ వర్షంలో వస్తే ఇవి పోయినాయి మాట. ఓకే, ఇది మన పాత బాస్కెట్స్. ఇల్లమ్మట వచ్చినాయండి 50 రూపీస్ అలా మాట. ఇది వైరు, వైరువి అంత ఇష్టం ఉండదు కానీ వాళ్ళు కొనండి అంటే 2-3 తీసుకున్నారన్నమాట, వాళ్ళకి సేల్స్ లేవని అంటే. ఓకే, సో అన్నీ యూస్ చేస్తానండి, ఇవి అవి కాకుండా అన్నీ. ఏ ఇప్పుడు నేను పైకి వచ్చాను అనుకోండి, ఎక్కడ ఏ బాస్కెట్ దొరికితే అందులో ఫోన్లు, కళ్ళజోడు, లేకపోతే ఇంకా మైక్ ఇలాంటి ఏమన్నా పైకి తేవాలంటే అన్ని బుట్టలు వేసుకొని వస్తాను. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్గా ఏవో ఒకటి ఉంటాయి కదా కోసుకుని వెళ్తాం అన్నమాట. ఓకే, అవి పాతవి. కొత్తగా ఏం కొన్నానంటే నేను తీసుకున్న కొత్త బుట్టలు ఇవి, ఇవి చాలా బాగున్నాయి కదా. సో
చాలా పడతాయి. ఒక హార్వెస్ట్ ఇంచుమించు చిన్న హార్వెస్ట్ అంతా సరిపోతుంది. నాకు చాలా సర్ది అన్నమాట. మనం అలా కోసుకుని పట్టుకుని కోసుకుని అలా పిక్స్ పెట్టుకున్న అవి చూసే సగం వండుకుని తినడం కన్నా అవి కోసుకుని ఇలాంటి బుట్టల్లో చూసి ఆనందపడటం అనేది ఎక్కువ సర్ది అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది నాకు చాలా నచ్చింది మొత్తం అన్నిటిలో కన్నా. ఇది 400 అరౌండ్ అలా పడిందండి. 400, 350, 400 అంటే మొత్తం అన్నీ తీసుకున్నాక తగ్గించారు. ముందు వాళ్ళు చెప్పిన రేట్లు ఇవి. అండ్ తర్వాత ఇంకా తర్వాత బాగా నచ్చింది ఇది. ఇంత బుట్ట ఏం చేసుకుంటా ఎందుకు అని కూడా అన్నారు ఈయన. బట్ ఇలా కోసుకుని ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇన్ని హార్వెస్ట్ చేయాలి, పెద్ద టార్గెట్స్ కూడా మనం ముందే ఇది పెట్టుకున్నాం అనుకోండి. సో బాగా ఎక్కువ పెంచుతాము. అండ్ పండుతి కూడా నాకు సెంటిమెంటల్గా కూడా అలాగా. సో ఇది బాగా నచ్చింది. బాగుంది కదా ఇది. అన్నిటికన్నా నాకు ఇది ఈ రెండు బాగా నచ్చినాయి. అండ్ తర్వాత ఇది కూడా 450, 400 అలా చెప్పాడండి. మొత్తమే తగ్గించాడు అన్నాను కదా. ఇది 50 రూపీస్. అండ్ తర్వాత ఇది కూడా అంతే సమ 80 రూపీస్ అలా పడింది. బోట్ షేప్ ఈ చిన్న ఏదన్నా ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా బాగుంటాయి. తర్వాత ఇది కూడా అంతే సమ్ 200 అలా పడిందండి. తర్వాత ఈ ఫ్లవర్ బాస్కెట్ ఇది అంతే 200, 180 అలాగా ఏదో. ఇది యూనిక్గా అనిపించింది. స్వాను ఇది యాక్చువల్లీ డ్యామేజ్డ్ పీస్ అంట. అంటే ఇది ప్రాపర్గా ఉండట్లేదు. ఇది వద్దులేండి మళ్ళీసారి తీసుకుందరు కానీ అన్నాను. మళ్ళీ అది దొరకదని తెచ్చుకున్నాను. ఇది 300, 280, 300 అలాగ పడి ఉంటుంది. బాగుంది కదా. ఇవన్నీ పెళ్ళికి ప్యాకింగ్స్ అవి చేస్తారు కదండి, అవన్నీ చేసే షాప్ అంట, చిన్న షాపు. వీడియో కూడా తీసుకున్నాను, వీలైతే అవి కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇంకా అన్నిటికన్నా బెస్ట్ క్యూట్గా ఉన్నవి ఇవ్వండి. ఏమన్నా చిన్న చిన్న ఏ పచ్చిమిరపకాయలో సిమ్మిరపకాయలో లేకపోతే మల్బరీస్ అవి కోస్తుంటాం కదా, లేకపోతే చెర్రీ టమాటోస్ అవి. ఇప్పుడు మనం అన్నీ అలా పరిచేస్తున్నాం కదా, అలా కాకుండా ఒక్కొక్కటి వెజిటేబుల్ ఒక్కొక్క దాంట్లో నేను పెట్టుకుంటానని ఈయన తెచ్చుకున్నాను. ఇవి కూడా ఒక 20 రూపీస్ అలా పడినాయండి. ఇవి అంతే 25, 30 అంతే, అంతకు మించి లేదు. అండ్ ఇవి కాకపోతే ఇవి లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నాను. వర్షంలో బయట వదిలేస్తే ఇది గమ్తో అంటించింది అన్నమాట. ఈ బయట రింగు అంతా ఊడిపోయి ఇది కొంచెం డెలికేటే, బట్ చాలా జాగ్రత్తగా వాడితే చాలా ఇయర్స్ వస్తాయి అన్నమాట. బాగున్నాయి. అండ్ ఇంకా ఈ కూరగాయలు అమ్ముతారు చూసారా, చిన్న ఏమంటారంటే జిబ్బులు అంటారు కదా, సో అవి కూడా తెచ్చుకున్నాను. చిన్నవి పెద్దవి. అంటే నా మెయిన్ మోటో ఏంటంటే ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క దాంట్లో వేసి నేను అరేంజ్ చేసుకుందామని. ఓకే, ఇవ్వండి పెద్దవి చిన్నవి. ఇవి అంతే 10 రూపాయలు, 20 రూపాయలు అలా పడినాయి. ఇప్పుడు ఇవి కొనటం అయితే కొనేసాం, కానీ ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి, తిడుతున్నారు ఓరికి ఎందుకని కొనుక్కుంటామని. సో ఇవన్నీ పెట్టడానికి ఒక అల్మరా పట్టేదట్టు. ఓకే, సో ఇదండి. అంటే మొన్న కొన్నాక ఇవి చూస్తే చాలా ఉన్నాయి కదా. ఒకసారి అన్నీ మామూలుగా హార్వెస్టింగ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యూస్ చేస్తూ ఉంటాం కదా, అన్నీ ఒకసారి చూపించాలో చిన్న వీడియో చేద్దామని అనిపించి ఇవాళ వీడియో అన్నమాట. ఇది నా వెజిటేబుల్ హార్వెస్టింగ్ బాస్కెట్స్ కలెక్షన్. అండ్ ఇంకా ఏంటంటే చూపించాను కదా స్టార్టింగ్లో యూట్యూబ్ నుంచి. లాస్ట్ టైం మనం లెర్నింగ్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసాం, కండక్ట్ చేసింది కదా యూట్యూబ్. సో అది పార్టిసిపేషన్కి కంగ్రాచులేట్ చేస్తూ ఇది పంపించారు. ఓకే, ఇది హ్యాంగ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చి 1 మంత్ అయింది, బట్ షేర్ చేయలేదు, మీతో అవకాశం రాలేదు. సో వీటితో పాటు చూపిస్తున్నాను. అండ్ చిన్న ఇదేదో మెడల్ లాంటిది, యూట్యూబ్ లెర్నింగ్ మ్యారథాన్ అని. ఓకే, సో నాతో పాటు చాలామంది క్రియేటర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే లెర్నింగ్ మ్యారథాన్ అంటే కంటెంట్ క్రియేటర్స్ ఏదైనా టాపిక్ వాళ్ళు చేసే సబ్జెక్ట్ కానీ కంటెంట్ వాళ్ళ నీష్. ఇప్పుడు నేను గార్డెనింగ్ చెప్తున్నాను, సో అలా ఇంకొకళ్ళు ఫోటోగ్రఫీ, లేకపోతే ఇంకోటి ఇంగ్లీష్, అలాగా కొన్ని ప్రాపర్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు
ఎడ్యుకేట్ చేశారండి త్రూ లైవ్స్. సో కరోనా టైం కాబట్టి వర్చువల్గానే డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. సో మా ఇంట్లోనే వచ్చినాయి అన్నీ ఆర్డర్ చేశారు. అండ్ వీ ఆల్ లైక్ జూమ్లో ఎలాగ మనం మీటింగ్స్ అయ్యి అవుతాయి అలాగ అందరూ మేము వీఆర్ ఇన్ జూమ్ అండ్ ఆ డిన్నర్ని మేము వర్చువల్గా ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ తింటా అయ్యింది. అది అసలు అదొక ఒక రకమైన వింత్ ఎక్స్పీరియన్స్ బట్ వీ థరోలీ ఎంజాయ్ అనమాట. అలాంటివి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయండి. అండ్ మన ఛానల్ ఎస్పెషల్లీ కంటెంట్ ఉండటం వల్ల ఇలాంటి ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇది, సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.